స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా దళిత క్రైస్తవులకు ఇప్పటికీ న్యాయం జరగడం లేదని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మత్తే రాజ్ కుమార్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేసి అనంతరం కలెక్టరేట్ లో ఆర్జీని అందజేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు అవమానకరంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా భారత్ లోని అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేపట్టినట్లు తెలిపారు. దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ ప్రతి ఏటా ఆగస్టు 10వ తేదీన బ్లాక్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళిత క్రైస్తవుల సమస్యలను పట్టించుకునే నాదుడే లేడని అందుకే రోడ్డుకి నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు 4 మండలాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మా దళితులకి ఏదైతే రావాల్సిన రిజర్వేషన్ పాలాలు ఉన్నాయో మీరు కాల్ రాయటం కరెక్ట్ కాదు. ఈ రోజు కులాలు మార్చుకుంటా వెళ్ళాలంటే మరి ఎంత మంది కులాలు మార్చవలసి వస్తుంది? ఇలా భారతదేశంలో క్రైస్తత్వం తీసుకున్న వ్యక్తులు 20 కోట్ల పైబడి ఉన్నారు. మరి ఇంకా తెలుసుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మరి మరి అన్ని కులాల నుంచి కూడా క్రీస్తుని తెలుసుకున్న వ్యక్తులు ఉన్నారు. మరి వీరి కులాలు మార్చగలదురా? కాబట్టి మాకు అన్యాయం చేయొద్దు. ఈరోజు ఈ ఆగస్టు 20వ తారీఖున మరి ఈ బ్లాక్ డేగా మేము ప్రకటిస్తున్నామంటే ఆగస్టు 10 మరి ఈరోజు బ్లాక్ డేగా మేము దళిత క్రైస్తవులందరం కూడా బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం. ఇది భారతదేశంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సోదరులు గద్దిపాటి విజయరాజు గారి అధ్యక్షతన మరి 1996లో ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1950లో అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కొన్ని కులాలని ఎస్సీవాద కల్పించడానికి మరి తీర్మానం చేసిన దాంట్లో సంతకం చేశారు. మరి అప్పటి మరి అదే సమావేశంలో ఈ దళిత క్రైస్తవులు కూడా అడిగారు. మరి అప్పుడు ఉన్న ఎవరైతే రాష్ట్రపతిగా ఉన్నారో వీరిని గుర్తించలేదు. కానీ మమ్మల్ని బీసీసీగా మరి చూడడానికి కారణం మరి పాలకులే. మరి ఎందుకంటే ఈరోజు ఎవరైతే దళితులుగా ఉన్నామో నెట్టబడిన జనాంగంగా ఉన్నామో మరి ఎవరైతే విలువేయబడ్డ ఊరికి దూరంగా ఉన్న జనాంగంగా మేము ఉన్నామో మాకు ఉన్న ఆ పీడిత బ్రతుకులు పోలేదు.